ఎలాంటి లోనైనా లోనైనా ఎంత అతి తక్కువ ఈ కాల్ చేయండి నమస్తే సందేహాల్లో చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి చాలా మందికి జాతకాలు కలవలేదు అని చెప్తూ ఉంటాం జాతకాలు ఎప్పుడైతే కలవమో ఇద్దరు వ్యక్తులకు వివాహం అనేది మన హిందూ సాంప్రదాయ ప్రకారం చేయము అండ్ ఆ జోలికి కూడా వెళ్ళము కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంతా బాగుంది ఫ్యామిలీ బాగుంది ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది వెల్ సెటిల్డ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పేర్లు మార్చి పెళ్లి చేయడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అది ఎంతవరకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు అసలు అలా చేయొచ్చు అంటామా మీరు అన్నట్టుగానే హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునే ముందర జాతకాలు చూడటం అనేది మనం చేస్తూ ఉంటాం జాతకాలు కలవలేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా మంచి సంబంధం వచ్చింది కలవలేదు అయ్యో ఇది వదిలేస్తున్నామే అని బాధ కలుగుతుంది అలాగే పేరు మార్చి చెయ్యచ్చా అన్న ఒక కో మనలో ఒక కోరిక ఆలోచన ఇలాంటివి కూడా ఉంటాయి పేరు మారుస్తున్నాము అంటే ఏమిటి అనంటే ఏదైనా అక్కడ జాతక చక్రం అనేది మనం మార్చట్లేదు జాతకం కలవలేదు అనేది ఎప్పుడూ కూడా దాని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తూనే ఉంటుంది ఒకసారి జాతకం కలవలేదు అంటే కలవలేదు అయితే పేరు మార్చి మేము పెళ్లి చేస్తాము అనంటే పేరు మార్చిన తర్వాత పేరు ఏ విధంగా మారుస్తారు ఆ అబ్బాయి జాతకానికి అనుగుణంగా మనకి మారుస్తారు అవునా అంటే ఆ పేరు బలం మీద ఆ పేరు అక్షరంతో ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం అబ్బాయి నక్షత్రానికి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తారు అంటే ఒక రకంగా కొన్ని కొన్ని దోషాలు లేకుండా ఉండేటట్టుగా చూస్తారు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు పిల్లి ఎలుక అంటే కొన్ని కంపాటిబిలిటీ విషయాలు ఉంటాయి కంపాటిబిలిటీ విషయాలలో ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్యన ఎప్పుడూ కూడా ఒక రెండు మూడు విషయాలు ఎప్పుడూ ఉండాలి ఒకటి ఏంటంటే వాళ్ళ మనసులు కలవాలి రెండోది ఏమిటి అనంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన కూడా ఒక రకంగా ఉండాలి మూడోది ఏంటి అని అంటే కొంచెం భార్యాభర్తల మధ్యన అట్రాక్షన్ ఉండాలి అక్క అదే ఆ మూడు విషయాలు గనుక సరిగ్గా లేవనుకోండి అప్పుడు ఆ వైవాహిక జీవితం ఎప్పుడూ కూడా ఒడిదుడుకులతోటే ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఏజ్ తోటి వస్తూ ఉంటాయి కొన్ని ఏజ్ ఏజ్ తోటి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి సో ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా పిల్లి ఎలుకనే వచ్చింది అనుకుందాం అవి రెండూ కూడా శత్రువులు బద్ధ శత్రువులు కదా పిల్లి ఎలుక మంగూస పాము ఇవన్నీ భద్రశత్రువులు కాబట్టి ఏమవుతుంది ఇలాంటి జాతకాలలో మనకి ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుందంటే వాళ్ళు ఎప్పుడూ కూడా శత్రుత్వంతో కొట్టుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ మధ్యన ఫిజికల్ కంపాటిబిలిటీ తక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉండదు వాళ్ళిద్దరి మధ్యన ఆకర్షణ ఉండదు కాబట్టి అలాంటి జీవితం వ్యర్థమైపోతుంది ఇద్దరు జీవితాలు వ్యర్థమైపోతుంది కాబట్టి ఏంటి అని అంటే ఇలాగ ఉన్నప్పుడు సాధారణంగా పండితులు ఏం చేస్తూ ఉంటారంటే జాతకం చాలా బాగుంది కానీ ఈ జాతకము బాగుంది కానీ ఈ రెండు ఇలా ఉంటే గనక వీళ్ళకి కలవట్లేదు కానీ వీళ్ళకి వదలాలని లేదు అలాంటప్పుడు పేరు మారుస్తారు సరే పేరు మార్చేది ఎలా మారుస్తారు పిల్లికి ఎవరైనా ఫ్రెండ్గా వాళ్ళని తీసుకొచ్చి పెడతారు అంతేనా లేకపోతే ఏం చేస్తారు ఇంకొకటి ఫ్రెండ్లీగా ఉండేదాన్ని తీసుకొచ్చి పెడతారు వీళ్ళిద్దరి మధ్యన కంపాటబిలిటీ బాగుంటుంది అని అయితే అన్నీ చేసిన తర్వాత పెళ్లి చేశాక కూడా భార్యాభర్తలు గొడవలు పడుతూనే ఉంటారు ఎందుకు గొడవలు పడతారు అని అంటే పేరు మార్చిన తర్వాత కూడా పూర్వనామాన్ని వీళ్ళు వాడుతూ ఉంటారు పిలుస్తూ ఉండం అదే పేరుతో అదే పేరుతో పిలుస్తారు రెండవది ఏమిటి అనంటే ఏ నామం మీద మనం ముహూర్తం పెట్టాము అంటే ఇప్పుడు ఒక ఒక నక్షత్రం తీసుకున్నాము ఆ నక్షత్రానికి అనుగుణంగా అబ్బాయి నక్షత్రానికి అనుగుణంగా అమ్మాయి నక్షత్రాన్ని మార్చేసుకుంటాం పేరు మార్చడం ఏమిటి నక్షత్రం కూడా మారుస్తారు అంతే కదా పేరు మార్చరు ఇప్పుడు ఏదన్నా ఒక పేరు పెట్టారనుకోండి ఆ పేరుకి మొదలుగా ఉన్న నక్షత్రము ఆ పేరుకున్న నామం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని బట్టి అక్కడ నక్షత్రం తీసుకుంటారు ఆ నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికో ఆ అమ్మాయి నక్షత్రానికో వాళ్ళు ఏం చేస్తారు కలిపి ముహూర్తం పెడతారు కలిపి ముహూర్తం పెట్టడంలో ఉద్దేశం ఏంటి వీళ్ళిద్దరూ కలకాలం ఉండాలి అని మరి మనము అలాగ పెట్టినప్పుడు పాత నామాన్ని ఉచ్చరించడంలో అర్థం లేదు అంటే మళ్ళీ మనం పాత దీన్నే వాడుకుంటున్నాం రెండోది ఏమిటి ఇప్పుడు మామూలుగా మనం చదువుకుంటాము మనకి సర్టిఫికెట్స్ ఉంటాయి మనకి అన్నీ ఉంటాయి కదా ఈ కాలంలో ఇళ్ళ పేర్లే మార్చుకోవట్లేదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి అలాంటిది పేరు మార్పు అంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం కాబట్టి వృత్తి రీత్యా కానీ ఇంకొక చోట కానీ పాత పేరునే వాడుతూ ఉంటారు కానీ కొత్త పేరుని వాడరు చెప్పటం వరకే చెప్ప పెళ్లి వరకు మాత్రమే నా పేరు మార్చి నాకు పెళ్లి చేశారండి అని అంటారు సాధారణంగా స్త్రీలకే మారుస్తారు అబ్బాయిలకి మార్చరు చూడండి అబ్బాయి జాతకానికి అనుగుణంగా అమ్మాయి జాతకాన్ని మారుస్తూ ఉంటారు లేదా అమ్మాయి పేరుని మారుస్తూ ఉంటారు కాబట్టి ముందర ఏ నామం ఉందో అది ఉచ్చరించకూడదు రెండోది ఏ పాత నక్షత్రం ఉందో దాన్ని వదిలేయాలి అంటే కొత్త నక్షత్రం తీసుకోవాలి కొత్త పేరుని తీసుకోవాలి ఈ రెండిటితో పాటు సరే ఈ రెండు కలిపి చేసిన తర్వాత ఇక్కడ ఏమిటి అని అంటే జాతకం చక్రం మార్చలేదుగా కలవలేదు అనేది అలానే కొంతవరకు కంటిన్యూ అవుతుంటుంది మొదట్లో కొంత బాగున్నట్టు కనిపించినా కూడా తర్వాత మాత్రం భార్యాభర్తల మధ్యన సపోజ్ అక్కడ కనుక ఏదైనా గోచారం బాగాలేదు అని అంటే భార్యాభర్తల మధ్యన తప్పకుండా ఇబ్బందులు వస్తాయి అందుకని ఏంటంటే పేరు మార్చి వివాహం చేయటం అనేది అంత సమంజసం కాదు జాతకాలు కలవలేదంటారా జాతకాలు కలవకపోతే ఇంకొంచెంసేపు అంటే వాళ్ళకి కరెక్ట్గా గురుబలం వచ్చేంత వరకు వెయిట్ చేసి మంచి జాతకం వచ్చాకే కలిపి అంటే మంచిగా జాతకాలు కుదిరాయి అనుకున్నాకే వారికి వివాహం కనుక చేస్తే భార్యాభర్తలు కలిసి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే ఫినాన్షియల్ స్టేటస్ కోసమో లేదంటే ఫ్యామిలీస్ బాగున్నాయనో చేసేస్తూ ఉంటాం బట్ ఆ ఇద్దరి జీవితాలు కొన్నిసార్లు కొలాబ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాటిని అతిక్రమించకుండా ఆ రూల్స్ పాటిస్తే జీవితాలు బాగుంటాయి కనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా సరే మాది ఆల్రెడీ జరిగిపోయింది బట్ ఈ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి పాత పేరుతోనే ఉచ్చరిస్తూ ఉన్నాము పాత పేరే మా సర్టిఫికేట్స్ లో ఉంది అనే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళు పరిహార దిశగా ఏదైనా ఉంటుందా అని అడిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది వారికి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ పరిహారం అంటే అసలు పేరు మార్చేటప్పుడే పరిహారం చేయిస్తూ ఉంటారు చాలా మంది ఏంటంటే పేరు మార్చినప్పుడు కూడా మనసులో ఉంటుందిగా బెరుకుంటుంది మార్చిన వారికి ఉంటుంది అలాగే మార్పించుకుంటున్న వారికి ఉంటుంది ఎందుకంటే జీవితంతో సంబంధ ఇప్పుడు ఇదంతా జీవితానికి సంబంధించింది ఎవరు కూడా ఇలాంటి వాటిని పూర్తిగా ఒప్పుకోరు అందుకని ఏంటంటే పేరు మార్చిన తర్వాత పరిహారాలు ఏవైతే ఉంటాయో తప్పకుండా చేస్తారు ఒకటి కొంచెం నక్షత్రానికి సంబంధించి చేస్తారు ఒకటి సాధారణంగా ఏమవుతుంటుందంటే రాహుకేతుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కుజ ప్రభావం రాహుకేతుల ప్రభావం శని ప్రభావం కాబట్టి వీటికి సంబంధించి సాధారణంగా పరిహారాలు చేస్తారు అంటే వాటికి సంబంధించి జపం చేయించటం దానం చేయించటం అలాగే ఆ ఒక నక్షత్రానికి సంబంధించి ఏదైనా ఇప్పుడు కొన్ని కేతు నక్షత్రాలు ఉంటాయి సపోజ్ కేతు నక్షత్రం ఉంటే వాళ్ళకి శుక్ర నక్షత్రం వాళ్ళు ఉంటే మార్చేస్తారు ఎందుకంటే శుక్రుడికి కేతుకి పడదు అలాగే కేతు నక్షత్రం అనుకుందాం ఏ శని నక్షత్రమో ఉంది అసలు మా అసలు కుదరవు అనమాట అందుకని ఏం చేస్తారు వాళ్ళని అందరినీ మారుస్తూ ఉంటారు కదా ఇప్పుడు శని నక్షత్రం ఉండి కేతు నక్షత్రం ఉంటే మార్చేశారు కేతుకి సంబంధంగా ఇంకేదైనా గ్రహాన్ని తీసుకొస్తారు అంటే ఇంకొక పేరు ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఆ కేతుకి ఫ్రెండ్గా ఉండే ఒక ప్లానెట్ని తెస్తారనమాట కాబట్టి ఏంటంటే పరిహారాలు చేసేటప్పుడు కూడా సాధారణంగా ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామికి మనము పూజించటం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయటము అభిషేకం చేయటము సుబ్రహ్మణ్య పాశుపతం చేయించడము అలాగే చాలామందికి ఇట్లాగ వాళ్ళ జాతకాలలో రెండు పెళ్ళిళ్ళు అలా ఉంటే గనక అర్క వివాహాలు కుంభవివాహాలు చేయించడము ఇలాంటి పరిహారాలన్నీ చేయించే వీళ్ళు మళ్ళీ పెళ్లి చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే పరిహారాలు అయితే తప్పకుండా చేస్తారు ఎవరైతే మార్చుకున్నారో వాళ్ళు చేస్తారు ఎవరైతే పెళ్లిలో ఇబ్బందులు ఉన్నాయన్నారో వాళ్ళు చేసుకుంటారు ఏంటంటే మార్చినా కూడా ముందరున్న నక్షత్రం ఏదైనా సరే ఇప్పుడు మార్చిన నక్షత్రాన్ని తీసుకోవాలి జీవితకాలం ఈ నక్షత్రాన్ని వాడాలి ఇప్పుడు అర్చనకి వెళ్ళినప్పుడు నాది ఈ నక్షత్రం ఆయన ఆ నక్షత్రం అనకూడదు ఏ నక్షత్రం మార్చారో ఆ నక్షత్రం చెప్పాలి అంతేగాని పాత నక్షత్రాన్ని ఇంకా చెప్ప చెప్పకూడదు విసర్జించాలన్నమాట కొత్త నక్షత్రంతో ఏ పేరు పెట్టుకున్నామో ఆ పేరు వాడుకోవాలి ఆ నక్షత్రంతో ఉండాలి అలాగే ఆ నక్షత్రాన్ని బట్టే మనకి ఫలితాలు కూడా వస్తుంటాయి ఇంకా అప్పుడు వీళ్ళ సొంత జాతక చక్రం ఏదైతే ఉందో అది కూడా మనకి పనికిరాదు పుట్టినప్పుడు ఉన్న జాతక చక్రం ఏదైతే ఉందో ఇంకా వివాహానికి సంబంధించి అది పనికిరాదు కానీ ఎవరైనా వచ్చినప్పుడు చాలా సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే పేరు మార్చినా అన్నీ మార్చినా కూడా మన జాతక చక్రం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే వీళ్ళు పరిహారం చేస్తారు ఇందాక నేను చెప్పినట్టు జపం చేయించడం దానం చేయించటం హోమం చేయించటం అలాగే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం కుజదోషాలు లాంటివి జాతకంలోనే ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా కుజదోషానికి సంబంధించి కూడా పరిహారాలు చేసుకోవాలి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో నమస్తే